13.41 లక్షల కోట్ల పెట్టుబడులు 6 లక్షల మందికి ఉపాధి పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ కృతజ్ఞతలు 3.5 ఏళ్లలో ఆర్థికారణ అభివృద్ధి సాధించాం పెట్టుబడులకు ఏపీ ఆకర్షణీయ గమ్యస్థానమన్న సీఎం జగన్ ఉన్నత విద్యలో ఏపీ ఆదర్శం GIS లో విద్యారంగ నిపుణుల వెల్లడి పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించిన మంత్రి అంబటి పనుల పురోగతిపై అధికారులతో చర్చ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి టీడీపీయే కారణం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నామన్న మంత్రి అంబటి శతాబ్దాలుగా దేశ అభివృద్ధిలో విశాఖ కీలక నగరం ఏపీకి కేంద్ర సహకారం ఉంటుందన్న కేంద్ర మంత్రి సోనోవాల్ రికార్డు స్థాయిలో ఏపీలో పారిశ్రామిక ఒప్పందాలు సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్న కిషన్ రెడ్డి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలు తెలుగుదేశం నేత రమేష్ నాయుడు ఇంట్లో 27 లక్షలు పట్టివేత నేడు పశ్చిమ గోదావరి జిల్లా కలగంపూడిలో సీఎం పర్యటన ఎమ్మెల్యే ముదునూరి కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరు కానున్న వైఎస్ జగన్ ఈ నెల 9న తెలంగాణ కేబినెట్ భేటీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం ముప్పై 1 SC ST రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలపై టీకాంగ్ ఫోకస్ లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ పేరిట ప్రత్యేక కసరత్తు తిరుమలలో భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాక తప్పదు రాష్ట్రంలో దోచుకున్న డబ్బును ఢిల్లీకి మళ్లించారన్న రాజగోపాల్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు టీడీపీ నేత కన్నుమూత గుండెపోటుతో వరుపుల రాజా మృతి హైదరాబాద్లో ఈ నెల 6, 7న G20 సమావేశాలు హాజరు కానున్న 40 దేశాల ప్రతినిధులు మెడికో ప్రీతి మృతి కేసులో కీలక పరిణామం నిందితుడు సైఫ్కు నేటితో ముగియనున్న పోలీస్ కస్టడీ మూడు రాష్ట్రాల్లోనూ కొలువుదేరనున్న బీజేపీ కూటమి ప్రభుత్వాలు సీఎంల ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న ప్రధాని మోదీ బ్రిటన్ పార్లమెంటులో రాహుల్ గాంధీ ప్రసంగం మార్చి 6న UK ఎంపీలను ఉద్దేశించి స్పీచ్ సిసోడియా CBI కస్టడీ పొడిగింపు బెయిల్ పిటిషన్పై ఈ నెల 10న విచారణ లక్నోలో మొదలైన హోలీ సంబరాలు పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న గుజియా పోటీలు అండర్ గ్రౌండ్ వాటర్ పైప్లైన్ పేలుడు మహారాష్ట్రలోని యావత్మాల్లో ఘటన ప్రపంచవ్యాప్తంగా కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి మన దేశంలో రోడ్లపై పారబోస్తున్న రైతులు $100 కోట్ల క్లబ్లో చేరిన ధనుష్ సార్ మూవీ కేవలం 15 రోజుల్లోనే సెంచరీ మార్క్ చేరినట్లుగా ప్రకటన నేడు హైదరాబాద్లో సానియా మీర్జా ఫేర్వెల్ మ్యాచ్ రోహన్ బోపన్నాతో జంటగా బరిలోకి దిగనున్న టెన్నిస్ స్టార్ చిట్టగ్యాంగ్ ఆక్సిజన్ ప్లాంట్లో పేలుడు ఐదుగురు మృతి 25 మందికి పైగా గాయాలు. డబ్ల్యూపీఎల్ ప్రారంభ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం 143 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైన గుజరాత్ జైంట్స్.